ఇన్సూరెన్స్ అనేది రచ్చ జరిగింది తప్ప ఈసారి జరిగినంత రచ్చ జరగలేదు. ఇది ఎట్లా జరిగిందంటే మన సాధారణ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ఆ తీరు తలంపును కలగజేసింది జనాలందరికీ. పైగా వీళ్ళందరూ కూడా సినిమా వ్యక్తులు అవటం వీళ్ళకి మీడియా అట్రాక్షన్ ఉండటంతో మీడియా కూడా దీన్ని పలు రకాలుగా పలు కథనాలుగా పలు పలు మీడియాలు ప్రసారం చేయటం ఒక్కో రోజు ఒక్కొక్కరు తీసుకొచ్చాయి ఇంకా వివాదాస్పదం చేసినాయి. దీంతో ఏంటంటే ఎప్పుడైతే మీడియాకు వీళ్ళు వ్యక్తి ఎక్కారో మాటల యుద్ధం ప్రారంభమైంది. నువ్వు ఒకటంటే నేను రెండంట అనే తీరుకు వచ్చేసింది. చివరికి బెదిరించుకుని తీరు కూడా వచ్చింది. చిన్న పెద్ద అనే గౌరవం పూర్తిగా పోయింది. మంచి మర్యాద అనేది అక్కడ కనపడలేదు. ఇక వాస్తవాలను వాస్తవాలకు పరిశీలిస్తే ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని మనం నాలాంటి వాళ్ళు ఐ విట్నెస్లు కాదు కాబట్టి ఏం జరిగింది చెప్పలేదు. కానీ వాళ్ళు వస్తున్న వార్తలు బట్టి చూస్తుంటే ఎన్నికలు జరిగిన విధానంలో కానీ కౌంటింగ్ లో కానీ పలు లోపాలు జరిగినాయని అందులో కొన్ని దుర్మార్గాలు జరిగినాయని వాళ్లే బయటకు చెప్తున్నారు. అవి వాస్తవంగా జరిగినా లేవా వాళ్ళకి వాళ్లే కూర్చొని వాళ్లే తెలుసుకోవాలి. అయితే టీవీలో చూస్తున్న అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మోహన్ బాబు గారి ప్రవర్తన మటుకు కొద్దిగా అతిగా అనిపించింది మా అందరికి. ఆ స్థాయి ప్రవర్తన అక్కర్ల తను కాదుగా పోటీ చేస్తుంది తన కొడుకు కొడుకు చూసుకుంటాడు. కానీ తను పోయి ఇవాళ నేను బెనర్జీ నుంచి ఎవరో చెప్పడం చూశాను నేను ఆ ఎన్నికల అధికారి సీట్లో కూర్చున్నాడు అనేది చెప్తున్నారు. నిజంగా అది జరుగుంటే అది పూర్తిగా తప్పు. అది ఒక రకంగా ఎన్నికలని ఎన్నికల్లో పాల్గొనే వాళ్ళని ఎన్నికల అధికారుల్ని ఒక బెదిరింపు లాంటిది. నువ్వు ఎంత పెద్దవాడివైనా కావచ్చు కానీ ఆ రోజు నువ్వు పెద్దవాడివి కావు. అందరితో సమానుడివి. నువ్వు ఒక ఓటర్తోనే ఓటర్ కానీ గౌరవిస్తారు తప్ప నీ పెద్దరికాన్ని ఎవడు గౌరవించరు. ఓటు హక్కున ప్రతివాడు చిన్న పెద్ద సమానం లేకుండా ప్రతివాడు సమానమే అనదు. మళ్ళీ తర్వాతకు వచ్చేటప్పటికి మీ యొక్క స్థాయిని శక్తులు బట్టి మీకు ఉండే పరిస్థితులు బట్టి మీ యొక్క గొప్పతనాలు గుర్తించబడతాయి గుర్తించబడతాయి. కానీ ఓటు వేసే రోజు అక్కడ నిలబడిన అభ్యర్థులు మాత్రమే అక్కడ వాళ్ళ ఏజెంట్లు మాత్రమే ఉంటారు తప్పితే మీరు కాని ఇతర వ్యక్తులు వచ్చి అక్కడ అంత సేఫ్ ఇది చేయటము అవన్నీ చూసిన తర్వాత కొంత అతి అనిపించింది. రెండోది ఏంటంటే జనరల్గా మా న్యాయవాద ఎన్నికల్లో కూడా ఇటువంటి తంతులు జరుగుతుంది ప్రలోభాలు ఇవన్నీ. ఈసారి ఈ ప్రలోభాలు సాధారణ ఎన్నికల్లో జరిగే ప్రలోభాలను మించిపోయినట్లు కనిపిస్తుంది. ఓటర్లు రావడానికి ప్రత్యేక విమానాలు ఒకే ఒక వ్యక్తి ద్వారా 58 ఓట్లు రావటం ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే రాజకీయ నాయకులు వెనకాల నుండి మొత్తం సతంగం అంతా నడిపించారా. ఎందుకంటే సినిమా వాళ్ళు అంత తెలివితేటలు చేయరు అంత హార్ష్ దానికి వెళ్ళరు. వాళ్ళ మనసులు సాధారణంగా సున్నితంగా ఉండేది. కానీ జరిగిన విధానం చూస్తే దీని వెనక ఖచ్చితంగా రాజకీయ నాయకులు కొత్త ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా అధికార పార్టీ ఆంధ్రాలో ఉన్న అధికార పార్టీ అక్కడ వెనకాల సపోర్ట్గా నిలబడింది. ఎందుకంటే నా సినిమాటోగ్రఫీ మంత్రి ఎన్నికలకి మాకు సంబంధం చెప్పినప్పటికీ ఆ చెప్పడంలోనే మాకు అనుమానం కలుగుతుంది. ఆ అనుమానాలు ఎన్నికలు రుజువు చేస్తుంది. ఏదేమైనా ఓటర్లు అటు కొంతమందిని ఇటు కొంతమందిని గెలిపించిన ఇవాళ ప్రకాష్ రాజ్ ప్యానల్ చెందిన ఆ వారు భవిష్యత్తులో ఘర్షణ వాతావరణం ఉండకూడదని వాళ్ళు రాజీనామా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే టీవీలో వచ్చిన వార్తలు ఏంటంటే ఈ రెండో అసోసియేషన్ ఫామ్ చేయబోతున్నారో మా చీలపోతున్నది. కానీ ఇంత మటుకు అయితే వస్తున్న వార్తల ప్రకారం మా చూపినట్టు అక్కడ లేదు. వాళ్ళు రాజీనామాలు ఇచ్చి ఇప్పుడున్న బాడీకి కోఆపరేట్ చేస్తాము, వీళ్ళు పని చేస్తే సరే పని చేయకపోతే మేము అంకుశంలో ఉంటాము, నిత్యం ప్రశ్నిస్తూ ఉంటాము, వాళ్ళు ఆ గాడి తప్పని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చేలా మేము చూస్తాము, అంటే వీఆర్ వాచ్ డాగ్స్ లాగా ఉంటాము అనే అర్థం వచ్చేలాగా ఈ ప్రకాష్ రాజ్ పరిచయం వ్యక్తులు మాట్లాడుతున్నట్టు అనిపించింది. కొంతమంది వ్యక్తులతో బెనర్జీ కానీ ఉత్తేజ లాంటి వాడు కానీ మాట్లాడుతున్న తీరు చూస్తే మటుకి నిజంగా చాలా ఆవేదనపూరితంగా ఉంది. కానీ శాంతిప్రసాద్ గారు ఒక ప్రశ్న అధికార పార్టీకి అక్కడ కానీ ఇక్కడ కానీ ప్రయోజనం ఏముంటుంది? సినిమా ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ద్వారా అధికార పార్టీ చేసేటువంటి ప్రయోజనం కానీ రాజకీయం కానీ ఏముండొచ్చు? ఎందుకు అంత ఆసక్తి దీని మీద చూపించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పార్టీలకి? మెగా కుటుంబం డామినేషన్ తగ్గించాలి. కొంతమంది వ్యక్తులు కోరికలు అయ్యే నరేష్ చెప్పాడుగా
దాస నారాయణరావు తర్వాత ఎవరు పెద్ద మనిషి అనేది ఆ పెద్ద మనిషి పెద్దరికంగా ఉంచుకున్నాడా ఆ ఎదుకుల్లో పాల్గొటం ఏంటి ఆ తీరేంటి ఆ అరుపులు ఏంటి ఆ కేకలు ఏంటి కేరింతలు ఏంటి ఇవాళ బెనర్జీ చెప్పిన దాన్ని బట్టి కానీ ఇవన్నీ చూస్తే ఆ బూతు మాటలు మాట్లాడటం ఏంటి స్వయాన ప్రెసిడెంట్ క్యాండిడేట్ మంచు వినోజును మంచు మనోజును అతని తమ్ముడు మంచు విష్ణు మనోజు వీళ్ళిద్దరూ కూడా అతన్ని ఓదార్చారని అతను చెప్పడం ఏంటి ఇవన్నీ చూస్తే అర్థం కావట్లేదా మా ఎలక్షన్స్ లో కులాలు పనిచేసినవి వర్గాలు పనిచేసినవి ప్రాంతాలు పనిచేసినవి ఇంకా ఘాటుగా చెప్పాలంటే రాజకీయ పార్టీలు రాజకీయాలు పూర్తిగా పనిచేసినాయి ఇందులో రెండో మాటకు తావులేదు ఇక పోను పోను అది ఏంటని నేను చెప్తాను ఎందుకు మెగా కుటుంబం మీద ఇది ఈ రకంగా చేశారని దానికి రైట్ రైట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ప్రకాష్ రాజ్ గారి ప్యానల్ పూర్తిగా నిర్ణయం తీసేసుకుంది తప్పుకోవాలని చెప్పని అయితే బైలాస్కి సంబంధించిన నిర్ణయం అనేది కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గం డెసిషన్ తీసుకునే వరకు క్లారిటీ రాదు అయితే ఈ ప్యానల్ మొత్తం రాజీనామా చేయడం వల్ల మళ్ళీ ఎన్నికలు అనివార్యం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందా వాస్తవంగా అయితే అంటే ఇటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలంటే వీళ్ళు రాజీనామా చేయాలి అనేది ఇప్పుడు అంత తేలిక కావదు ముందు ప్రమాణ స్వీకారం చేసి అమ్మటే రాజీనామాలు ఇవ్వాలి ప్రమాణ స్వీకారం చేయాలి తర్వాత రాజీనామాలు చెల్లుబాటు అవుతాయి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయనంత వరకు వీళ్ళు ఆ సభ్యులుగా గుర్తించబడరు కదా ఇప్పుడు రాజీనామాలు ఇచ్చేంత మాత్రం అది దానికి మళ్ళీ లీగల్ ట్యాంకుల్లోకి వెళ్తుంది కాబట్టి వీళ్ళు నిజంగా రాజీనామాలు చిత్తశక్తితో చేయాలనుకుంటే వాళ్ళు ముందు ప్రమాణ స్వీకారం చేయాలి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పాట్లో రాజీనామాలు అక్కడ ఇచ్చేసేయాలి ఆ ప్రమాణ స్వీకారం చేయటం సంతకం పెడతాం ఆ రిజిస్టర్లో ఆ రాజీనామా పత్రం అక్కడ సమర్పించడం అప్పుడే ఆ రాజీనామాకి వ్యాలిడిటీ వస్తుంది రైట్ అంటే రాజకీయ ప్రయోజనాల రీత్యా చూస్తే ఒకవైపు నుంచి కేవలం సినిమా ఇండస్ట్రీలో కుటుంబాల ఆధిపత్యం ఉంది అనేటువంటి ఆరోపణ చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాం రాజకీయ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు ఇందులో మెగా కుటుంబం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే ఏ రాజకీయ పార్టీతోనూ అంటగాగేటువంటి వాతావరణం లేదు పవన్ కళ్యాణ్ గారు చేసుకున్న రాజకీయాలు విడిగా ఉన్నాయి అలానే మెగాస్టార్ చిరంజీవి గారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఒక వారధిలాగా సినిమా ఇండస్ట్రీకి అలానే ప్రభుత్వాలకి మధ్య పనిచేసినటువంటి వాతావరణం అయినా రాజకీయ కోణంలో ఇక్కడ ప్రాధాన్యం ఉందంటారా రాజకీయ కోణంలో ప్రాధాన్యం అయితే ఇప్పుడు కుటుంబాల పెత్తనం అంటే ఇప్పుడు ఒకప్పుడు నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండేవాడు సార్ 60s 70s 80s లో ముఖ్యంగా 70s 80s లో నందమూరి కుటుంబము అక్కినేని వారి కుటుంబము ఆ తర్వాత ఘట్టంలేని కృష్ణ గారి కుటుంబం ఉప్పు శోభనా చలపతిరావు కుటుంబం వచ్చారు కానీ ఉప్పు శోభనా చలపతిరావు గారు కానీ మన ఘట్టంలేని కృష్ణ గారు కానీ ఎప్పుడు ఎక్కడా కూడా కుటుంబం చూపించలేదు నాడు కూడాను అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా తన కొడుకుని ద్వారా ముందుగా తెచ్చింది నందమూరి తారక రామారావు గారు అతను పిల్లలు తీసుకొచ్చాడు వారసత్వంగా నటన అనేది అక్కడ ప్రారంభమైంది అయినా కానీ ఇంత తేడాలు ఉండేవి కావు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పెద్దరకం మీద వెళ్ళిపోయేది అక్కినేని నాగేశ్వరరావు గారు కౌంటర్ కోర్చుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు ఆ రోజున రెబల్గా ఎవరు ఉండేవాళ్ళు అంటే ఘట్టంలేని కృష్ణ గారు ఉండేవాళ్ళు రెబల్గా అయినా కానీ ఇటువంటి ఘర్షణలు ఎప్పుడు చూడలేదు సినిమా పరంగా ఘర్షణలు ఉండేవి సినిమా నిర్మాణంలో కానీ సినిమా రిలీజుల్లో కానీ సినిమా కలెక్షన్ విషయంలో కానీ వాటిల్లో వాళ్ళు పోటీతత్వం ఉండే తప్పితే ఇట్లా ఎన్నికలు ఈ సమయం ఇటువంటి వెధవాయిత్వాలు ఎప్పుడు లేవు అయితే ఎందుకో మెగా కుటుంబం వచ్చిన తర్వాత ఈ మా అసోసియేషన్ ఫార్మ్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రెసిడెంట్ మా చిరంజీవి గారు అయ్యారు యునానిమస్ గారు ఆ తర్వాత పలు రూపాంతరాలు చెంది ఇప్పుడు ఎందుకు లాస్ట్ బాడీ దగ్గర నుంచి అల్లర్లు కానీ లేకపోతే చిల్లర చేష్టలు కానీ మొదలైనవి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు